జల దిగ్బంధనలో ఎన్టీఆర్ హౌస్ నందమూరి బాలకృష్ణ షాక్ అయినట్టుగా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ ఇల్లు జల దిగ్బంధనలు తిక్కుకుందంటే సమాచారం అందుతోంది ఎందుకంటే ప్రస్తుతం వర్షాలు హైదరాబాద్లో విస్తారంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకి రోడ్లన్నీ కూడా జలమయమైపోయింది దీంతో ఎన్టీఆర్ ఇంటికి రాకపోకలే సైతం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడింది అందుకే ఆయన షూటింగ్ లొకేషన్స్లోనే ఉన్నట్టుగా సమాచారం సో ఇప్పుడు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఇంటి చుట్టూ కూడా నీళ్లు వచ్చేసినట్టుగా తెలిసి మరి బాలకృష్ణ ఎంతో షాక్ అయ్యారట ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఏపీ గవర్నమెంట్కి మరి ఆయన ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులకి కాల్ చేసి మాట్లాడారు ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా ఉంటుంది అంటూ ఆయన చాలా చాలా షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా మరి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ కష్టాన్ని తెలుసుకొని షాక్ అవుతున్నారు నందమూరి బాలకృష్ణ అయితే అధికారులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి నీటిని క్లియర్ చేయించాలని కోరారట సో జూనియర్ ఎన్టీఆర్ రెండు రోజులుగా షూటింగ్ స్పాట్లోనే ఉన్నారు అసలు ఒక టాప్ హీరో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మున్సిపాలిటీ సంస్థలు ఏం చేస్తున్నాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి ఎలాంటి మరి పరిష్కారం లేదా అసలు ఇప్పుడు మున్ మున్సిపాలిటీకి సంబంధించి రోడ్లని మరి ఈ వాటర్ డ్రైనేజ్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది సో మరి సెలబ్రిటీకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యులు ఇంకా ఎలా ఉంటారు అసలు ఏం జరుగుతోంది అంటూ మడిప డైరెక్టర్ రత్నగూరి బాలకృష్ణ సో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి మరి తక్షణమే అక్కడ మోటార్స్ని పెట్టి నీటిని తీయించాలని అక్కడ రాకపోకలికి అనువైన ప్రదేశంగా మార్చాలని బాలయ్య అయితే ధ్వజమెత్ర సమాచారం